చేసుకున్నాం అండి. పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి, దయగల తండ్రి దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఇది నాన్న తండ్రి. అయ్యా ఈ యొక్క అయా చిన్నపిల్లల కోసము ఆ యొక్క సంగీతం యొక్క అయా క్లాసులు, ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నప్పుడు తండ్రి నాయన, అయ్యా నువ్వు అయా మరి వేసిన ఒక బేజాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నీవే సహకారిగా ఉండి తండ్రి అయా, నీవే అయా అయా మహర్షి గారికి తండ్రి నాయన తోడయండి అయా తండ్రి. వారి వారికి నాయన ఏ విధంగా బోధించాలో తండ్రి నాయన నీవే నేర్పించి ముందుకు నడిపించుకొని వేడుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి నీ బిడ్డలు, నీ చిన్న బిడ్డలు అయా రేపటి దినాన్న తండ్రి నీ పని చేసేవారుగా ఈ బిడ్డలు ఉండేటట్టు సహకరించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇది నాన్న తండ్రి మరి జరగబోయే క్లాస్ నీ స్వాధీనపరచుకో. మొదటి నుంచి నీవే అధ్యక్షత వహించి నీవే అయా నీకు మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమం జరిగి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. అమ్మా బ్లెస్సి. ఇప్పుడు నిన్ను కోహోస్ట్ చేశాను చూడు. అయితే ఏం చేస్తామంటే మహర్షి గారు ఎవరు పేరు చెప్పి ఆ పాడమంటారు వాళ్ళని అన్మ్యూట్ చేయడం, వాళ్ళని స్పాట్ లైట్ చేయడం చేస్తుండాలమ్మా. సునీలమ్మా అది ఎవరు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ మాట కోహో అందరు కోహోస్ట్ చేసేస్తాను. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఎవరు కనబడితే వాళ్ళు అన్మ్యూట్ చేయడం, స్పాట్ లైట్ చేయడం. మళ్ళీ ఆడ అయిపోయిన వెంటనే ఇంకోళ్ళని చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని మ్యూట్ చేయడం చూసుకోండి. ఓకే, పిల్లలందరికీ కొన్ని విషయాలు నేను చూపించాలనుకుంటున్నాను. మరి మహర్షి గారు నిన్న స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏం చెప్పారంటే, అంటే ఎవరైతే నిన్న రాలేదో వాళ్ళ కోసం నేను రిపీట్ చేస్తున్నాను. ఓకే, అందరికీ నా వాయిస్ వినిపిస్తే మీ ఇలా ఇలా పెట్టండి, అందరు కూడా ఇలా థంబ్, అంటే థంబ్ చూపించడం, లేకపోతే ఒకవేళ మీ వీడియో ఆఫ్ అనుకోండి, వీడియో ఆఫ్ అయితే ఇది పెట్టాలన్నమాట. ఓకే, అది థంబ్ మీ వీడియో మీద పెట్టాలి థంబ్. ఎవరైతే వీడియో ఆఫ్లో ఉంటారో వండర్ఫుల్, వెరీ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే నిన్న మహర్షి గారు ఏం చెప్పారంటే, వారానికి 7 పేర్లు ఉన్నాయి కదా, మా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండే వస్తుంది కదా. ప్రతిదానికి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు సండే అంటే డే నెంబర్ 1, అది ఎప్పుడు మారదు కదా. మండే అంటే డే నెంబర్ 2, ట్యూస్డే అంటే డే నెంబర్ 3, వెన్స్డే అంటే డే నెంబర్ 4 కదా. ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి. థర్స్డే డే నెంబర్ 5, ఫ్రైడే డే నెంబర్ 6, సాటర్డే డే నెంబర్ 7, ఫిక్స్డ్. అందుకని కదా పాత నిబంధనలో విశ్రాంతి దినమున మరి దేవుడు మన ఆరాధన చేయమన్నాడు తనని. ఆ రోజులు పనిచేయండి, 7వ రోజున ఆరాధన చేయండి. అయితే మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిరోజు ఆరాధన చేస్తాం. ఫిక్స్డ్ డే టైం లేదు, ఫిక్స్డ్ డే కూడా కాదు. ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధన చేస్తాం, ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం, అది సంగతి. ఓకే, అయితే ఇక్కడ మహర్షి గారు ఆల్రెడీ వచ్చారు. మహర్షి గారు, మహర్షి గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. అందరూ మహర్షి గారికి ఇగోండి, ఇది చప్పట్ల సింబల్ ఉంది, అది పెట్టినా నమస్కారం చేసినట్టే లెక్క. చప్పట్లు కొట్టే సింబల్ పెట్టండి, అది నమస్కారంగా భావిస్తారు. అంటే మీ వీడియో మీ ఎలాగ ఆడియో ఆన్ చేయమనుకోండి, అవసరం వచ్చినప్పుడు ఆన్ చేస్తారు. అయితే ఒక విషయం గమనించండి, పరిస్థితి ఏంటంటే ఒకరికి నేర్పిస్తున్నా అంటే అందరికీ నేర్పిస్తున్నట్లు, ఎందుకంటే అన్ని వాయిసెస్ ఒక్కసారి ఓపెన్ చేయలేం కదా. ఇందులో మాస్టర్ గారు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇదేంటంటే ఆడియో వన్ వే, ఇది టూ వే అవ్వదు. ఇప్పుడు మన ఇద్దరు ఒకేసారి మాట్లాడుకోండి, ఎవరు స్టార్ట్ చేస్తే వినిపిస్తుంది, ఇంకోటి వినపడదు అన్నమాట. అంటే ఒక్కొక్కరిని ఓపెన్ చేసి పాడిద్దాం, అంతే. మనం నేను పాడేటప్పుడు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు, అలా చేద్దాం. అది ఇప్పుడు మహర్షి గారు నేర్పించేటప్పుడు మిగతా పిల్లలందరూ మీరు మ్యూట్ లో ఉండి పాడుకుంటూ ఉండాలి.
ఎవరు మేము అన్మ్యూట్ చేస్తుంటాం మిమ్మల్ని. మీరు ఒకవేళ అన్మ్యూట్లో ఉండిపోతే మీరే మ్యూట్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ మీ మీ శబ్దాలు మాకు వినపడకుండా. ఇంకోటి ఇది వన్ వే అంటే మహర్షి గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు, మహర్షి గారు మాట్లాడడం ఆపిన తర్వాత మీరు మాట్లాడాలి. పిల్లలు అర్థం పంపించాను ఇప్పుడు ఒకటి చూడండి. ఎస్ అండి, చూస్తున్నానండి. ఎస్ అండి, అది ఒకసారి చిన్నపిల్లల్లో ఎవరినైనా ఒకరిని ప్రార్థన చేయమని చెప్పండి. అలాగే అండి, ప్రార్థన చేయడం కూడా అలవాటు చేద్దాం. ఓ ఎస్ అండి, ఓ ఎస్ అండి. ఎవరెవరు ఉన్నారు? విద్యాసాగర్, చెల్లి పేరు ఏంటమ్మా? మహిమా. వెరీ గుడ్. సాన్వి, సాన్వియా, ప్రిస్కిల్లా, ఓ బ్లెసి, మనస్వి, శ్రీ అండ్ సుష్మా. వీళ్ళు సండే స్కూల్ టీచర్స్ అండి. అలంకృత, గ్రీష్మ, వెరీ గుడ్, జాయ్, లిల్లీ, సునీత, శిలోనియా, శిలోని అండి, గిరీషమ్మ, వీళ్ళు కనిపిస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తారు? ఓకే, గ్రీష్మ ప్రే చేస్తుంది. గ్రీష్మ, వెరీ గుడ్, ప్రార్థన చేయి దేవునికి. ఈరోజంతా మమ్మల్ని కాచి కాపాడండి ఎస్సే. అలాగే ఈరోజు మేము సండే స్కూల్లో మ్యూజిక్ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామో అవన్నీ మీరే మాకు నేర్పించండి ఎస్సే, మీరే మాకు సాయం చేయండి ఎస్సే. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్, వెరీ. రోజుకి ఒకరు ప్రార్థన చేయాలి, సరేనా? రోజు ఒకరు ప్రార్థన చేసి మీ ప్రార్థనతోనే మేము మొదలు పెడతాం. మరొకసారి నిన్న చెప్పింది గుర్తు చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు బోర్డు మీద, అవి చూసి. ప్రిస్కిల్లా, వెల్కమ్. చాలా మంది వీడియో వెనకున్నారు, వీడియో ఓపెన్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు. మీరు వీడియో ఓపెన్ చేస్తే మహర్షి గారు మీ పేరు చెప్పి మీతో మాట్లాడిస్తారు. వీడియో వెనకున్నారు అనుకోండి, మీరు అనామకులుగా ఉండిపోతారు, మీకు ఏం బెనిఫిట్ ఉండదు. మాక్సిమం ఏదో వింటారు తప్ప ఇంట్రాక్షన్ ఉండదు, మహర్షి గారితో మీకు ఇంట్రాక్షన్ ఉండదు అనమాట. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసుకుంటున్నారు, మీ డేటా సహకరిస్తే, మీ ఫోన్ సహకరిస్తే మీరు వీడియో ఆన్ చేసుకుంటుండీ, అప్పుడు మహర్షి గారు మీతో ఇంట్రాక్ట్ అవుతారు. లేకపోతే మహర్షి గారు మీతో ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. అది నందన్ రాజ్, అవినాష్, ఓ జోయల్, జాషువా, జాయ్, లిల్లీ, సుని, ముగ్గురు ఉన్నారు, ఒక్కరే కనబడుతున్నారు, ఇద్దరున్నారు, వెరీ గుడ్ అండి. అయితే అది ఓపెన్ చేశారు సార్, డిస్ప్లే చేయమంటారా? డిస్ప్లే చేయండి. వాళ్ళు వాళ్ళ చేత ఏడు స్వరాలు చదివిందా ఫస్ట్. ఓకే, ఇది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఎంబ్లమ్, పిల్లలందరూ గుర్తుంచుకోండి. ఈ ఎంబ్లమ్ ఎక్కడ కనబడినా అది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అనేసి మీరు గుర్తించాలి. ఓకే సార్, చూడండి సార్, ఒక్కొక్కరిని చదివిందామండి. చూడమ్మా, ఏడు స్వరాలు అని చెప్పింది కదా, వారంలో ఏడు రోజులు ఉన్నట్టు మనకి సంగీతంలో కూడా ఏడు స్వరాలు ఉంటాయి. ఇవి సారీగామ పాదాని అని చెప్పాను, దాంతో పాటు ఈ పేర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి. అయితే మాస్టర్ గారు ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలందరికీ తెలుగు రాదండి, ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. నిజమా? అదే అడిగాను నిన్న, ఇంగ్లీష్ లోనే చదవగలరు. ఇంగ్లీష్ వేసా, ఇంగ్లీష్ కూడా వేసేద్దాం అయితే. అవునండి, తెలుగు తెలిసిన వాళ్ళు చదవమనండి.
ఓకే అలా అండి. తెలుగు వచ్చిన ప్రస్తుతం నేను మనం చదివేద్దాం అయితే టైం వేస్ట్ కాకుండా చూద్దాం. ప్రిస్కిల్లా నీకు తెలుగు చదవడం వస్తుందా? ప్రిస్కిల్లా తెలుగు వస్తుందా? తెలుగు చదవడం వస్తుందా నీకు? తెలుగు స్క్రీన్ మీద రాదు, అంతగా రాదు. ఓకే వందనరాజ్ చదవండి బాబు. వందనరాజ్ చదవండి. షడ్జమము, ఋషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాతము. ఆ స్క్రీన్ లో మీరు జూమ్ చేసుకోవచ్చు కూడా. ఇవి ఏడు స్వరాలు, జూమ్ చేసుకోవచ్చు. రేపటికి అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి ఎక్కువగా. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి కనుక ఏడు స్వరాలు. ఇప్పుడు మనం కష్టమైన పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటున్నాం కాబట్టి కదా, ఫ్రెండ్స్ నేమ్స్ అన్ని గుర్తుంటాయిగా మనకి. ఎంత కష్టమన్నా మనం ప్రిస్కిల్లా కొంచెం పలకడం మనకి కష్టమే, అయినప్పటికీ బైబిల్ నేమ్ చక్కగా గుర్తు పెట్టుకుంటున్నాంగా కొన్ని పేర్లు ఏమా. కనుక ఇవి కూడా సా అంటే అనగానే షడ్జమము అని చెప్పాలి, రి అనగా రిషభము, గా అనగా గాంధారము, మా మధ్యమము, ప పంచమము, ద దైవతము, నీ నిషాదము. అది అలా గుర్తు పెట్టుకుని రాసుకోండి చెప్తాను. అంటే ముందు ముందు మీకు ఇది ఇది పంపుతాం ఇంట్లో, మీరు చూసుకోవచ్చు కూడా ఈ నోట్స్ అంతా. అయితే దీనికి బొమ్మలు కూడా ఉన్నాయండి, బొమ్మలు నేను కూడా పెడదాం తర్వాత. అదే అంటే మీకు అది ఇస్తాను, ఇలాగా మీరు ప్లాన్ చేయండి. అది ఒకసారి నా దగ్గర కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఒకసారని. చూపించండి అలాగా. ఆ పక్షులు నుండి వచ్చాయి అని మనం ఒక ఏడు స్వరాలు ఎలా వచ్చాయో మనం చూసుకున్నాం కదా. అవునండి, ఇదిగోండి చెప్పండి సార్. ఒకటి ఇది వెరీ గుడ్, ఇది దానిలో యాడ్ చేయడం గుర్తుందండి. చేస్తానండి పీపీటీలో చేస్తాను. అలాగే నేను అది కీబోర్డ్ ట్రై చేశానండి పీపీటీలో వేయడానికి, కానీ అది పేస్ట్ అవడం లేదు. నేను చెప్తాను, ఇది అయిపోయినట్టు మనం కూర్చున్నాం దాని మీద. షడ్జమము ఒకటి ఏంటి? షడ్జమము పీకాక్ నుండి వచ్చింది కదా, పీకాక్ అంటే నెమలి. రెండోది రిషభము, రిషభం అంటే ఎద్దు, ఎద్దు నుండి ఎద్దు స్వరం నుండి వచ్చింది అన్నమాట రిషభం, గుర్తుపెట్టుకోవాలి. మూడు ఈ నెంబర్లు వేరేగా ఉంటాయి సార్, 12 నెంబర్లు ఇవి. అవునండి గాంధారము, అవే చూపిందాంలేండి, 12 అక్కర్లేదు కానీ. సరే సార్, అయితే మీ నోట్స్ చూపిస్తానండి. అంటే పక్షుల గురించి కూడా చెప్దాం ఒకసారి, చూపించండి అలా గాంధారం మనం మనం వెళ్దాం అలా ఫ్రేమ్. ఓకే అండి. అయితే ఇప్పుడు ఒకటి షడ్జమము నెమలి, రిషభము ఎద్దు స్వరం, గాంధారం వచ్చి మేకరుపు. అవునండి మధ్యమం, మధ్యమం వచ్చి క్రౌంచ్ పక్షి అంటే ఇది ఒక కొంగలాడది అంటే, అది కొంగలాంటిది, కొంగలా ఉంటది అంటే దాని పేరు. సో అన్ని పక్షుల నుండి వచ్చాయి. తర్వాత పంచమం, పంచమం వచ్చి కోయిల, నిన్న ఎవరో పాడారు కదా కోయిల్లా పాడారు చక్కగా, వెరీ గుడ్ నా. అది పంచమము ఆ కోయిల పక్షి నుండి వచ్చింది. తర్వాత తర్వాత వచ్చి దైవతం మనకి. ఈ దైవతం చూడండి, ఇది హార్స్ నుండి వచ్చింది, హార్స్ దైవతం. తర్వాత నిషాదం, నీ నిషాదం, నిషాదం వచ్చి ఎలిఫెంట్, ఏనుగు, ఏనుగు ఘీంకారం అంటారు కదా, ఏనుగు ఘీంకారం. కనుక ఇవి ఏడు స్వరాలు ఇలాగ పక్షులు జంతువులు అమ్మా
వాటి నుండి మనకి పెద్దలు తీసుకున్నారు సంగీతానికి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న, ప్రకృతి అంటే నేచర్, నేచర్లో ఉన్నటువంటి ఈ శబ్దాలు అతి మృదువుగా పక్షుల నుండి యానిమల్స్ నుండి మనకి, బర్డ్స్ నుండి యానిమల్స్ నుండి మనకి వస్తాయి. అవన్నీ మనం అనగలం, మనం అనగలం. అంటే మిమిక్రీ, నేను చెప్పాను కదా మిమిక్రీ ఆర్టిస్టులు అన్నీ అలా పలికిస్తూ ఉంటారు కనుక అవి వాటినే మృదువుగా మనం ఇక్కడ పలుకుతాం. కనుక ఒక్కొక్క స్వరం అన్నాం కదా, స్వరములు ఏడు, ఈ ఏడు స్వరాల్లోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దం. శబ్దం అంటే నాయిస్ కాదు, నాయిస్ కాదు, మృదువుగా పలికే టోన్ అంట, శృతి అంటారు చక్కగా. ఏమంటారు? శృతి. సో ఈ శృతి, ఈ శృతులు ఒకదాని తర్వాత ఒకటి, అంటే సా తర్వాత నెక్స్ట్ వచ్చేది రి, అంటే పైకిన ఇలాగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తాం. దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు, పైకి వెళ్ళాం దాన్ని అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అంటారు తెలుగులో, ఆరోహణ. మళ్ళీ అవే స్వరాల్ని క్రిందకు వస్తాం, దట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్, దిస్ ఫ్రమ్ సా టు సా అగైన్. ఎలా వస్తాం? సా నీ ద ప మా గ రి సా. సో అసెండింగ్ లో సా రి గ మా పాదాన్ని, సా అన్నది పై స్థానం అంటాం. మళ్ళీ డిసెండింగ్ లో సా నీ దాప వెనక్కి రావాలి, సా నీ దాప మా గ రీస. అవి ఏనానా, అది అర్థమైందా? సో సరిగా మా పదని అన్నది ఒక్కొక్క స్వరం ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటుంది, అది అసెండింగ్. మళ్ళీ క్రిందకి వెనక్కి రావాలి, అదే ఆర్డర్లో వెనక్కి రావాలి, దట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు కదా, చక్కగా పెద్ద పిల్లల అన్నో, బ్లెస్సీ ఉంది, సునీల, మన వందన్ రాజు ఉన్నాడు, సుష్మా ఉంది, వీళ్ళందరూ వింటూ వీళ్ళతో చెప్పిస్తాను మళ్ళీ లెసన్. జాగ్రత్తగా వినాలి. అంటే మీ సండే స్కూల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక మన గీతం ఒకటి పాడించి మనం నేర్చుకున్న స్వరం పాడి అప్పుడు మీ కార్యక్రమంలోకి వెళ్ళాలి. అలాగా మీరందరూ పెద్ద పిల్లలందరూ బాధ్యత వహించాలి. ఇప్పుడు అజిత్, అజిత్ ఏం చదువుతున్నావు? కనుక బ్లెస్సీ, బ్లెస్సీ రాను, హ్యాపీ ఉండండి, చక్కగా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఒకవేళ ఒక క్లాస్ అబ్సెంట్ అయినా మీరు మనకి ఇంకా వీడియో అందుబాటులో ఉంటుంది కదా, అది ఒకసారి చూసుకుని అలా వింటూ మీ గైడెన్స్ లో కూడా పిల్లలందరూ, ఈ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరినీ అలాగా జ్ఞాపకం చేస్తూ ఉండండి. నేను మెయిన్ క్లాస్ నేను తీసుకుని వెళ్తూ ఉంటాం, అది అది ఒక ఇదైతే మళ్ళీ మీరు మీరు సండే స్కూల్ అది టేకప్ చేసినప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు సారీగామా పదాని అంటే దీని చాలా పెద్ద చరిత్ర ఉంది, కానీ పిల్లలకి ఎంతవరకు మనం అందించగలమో అంతవరకు నేర్పుతాం, ఆ లెవెల్కి మనం నేర్పి అంటే ఆల్ఫాబెట్స్ ఎట్లాగా నేర్పుతాము, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇవన్నీ కూడా అంతవరకు నేర్పి వాళ్ళతో స్వరం పలికిస్తాం. అలాగా కనుక మనకి ఏడు స్వరాలు, షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము, షడ్జము. ఈ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోగలరు, మీ దగ్గర అంత మెమరీ ఉంటుంది. కష్టమైన పదాలు కూడా కదా, ఇప్పుడు ఎలిఫెంట్ అన్నది గుర్తుపెట్టుకుంటున్నారు కదా అమ్మా. కనుక ఈ ఏడు స్వరాలు కూడా ఏడు పేర్లని వారాలు ఎలాగ వీక్
వీక్ డేస్ ఎట్లా మీరు జ్ఞాపకం పెట్టుకుంటారో అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక షార్ట్ గా పలికేటప్పుడు సారీగా మా పదాన్ని ఇవి ఇప్పుడు నేను పాడుతూ ఉంటాను, నాతో రండి మీరు అనుకుంటూ ఉండండి అలాగే. ఆ తర్వాత ఒకరిద్దరిని ఓపెన్ చేస్తాను, ఎంతవరకు వచ్చారో చూద్దాం, అప్పుడు మనం పాటకి వెళ్తాం. ఓకే ఏమా అందరూ అనుకోండి, అది మైండ్ లో, మైండ్ లో అనుకోవడం అంటే ఏంటంటే దీన్ని ఈ శబ్దంలోకి, ఈ టోన్ లోకి, శబ్దం అని అన్నం, ఈ టోన్ లోకి, ఈ శృతిలోకి మీ గొంతులు కలపాలి, అప్పుడే ఒక పాట వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది. అర్థమైనా? నాతో మీరు వాయిస్ కలపండి. తర్వాత ఎంతమంది పలకగలిగారు అన్నది ఒక్కొక్కరి ఓపెన్ చేసి మరీ చూస్తా. కొంతమందిని ఈరోజు, కొంతమందిని టెస్ట్ చేస్తాం, ఇంకొక రోజు ఇంకొంతమందిని అలా టెస్ట్ చేస్తూ ఉంటాను. మానస్వి కనబడుతుంది ఇందులో. మానస్వి ఎవరు చేయత్తాలి? మానస్వి ఎవరమ్మా? వెరీ గుడ్ నాన్న. వినిపిస్తుందా నేను చెప్పేది? వినండి, చక్కగా వినండి. మళ్ళీ 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 చెప్తాను అన్ని. అర్థం కానప్పుడు అడగాలి. మీకు అంకుల్ని కాదు, కొంతమందికి తాతను నేను. అర్థమైందా? కనుక మీరు ఫ్రీగా అడగచ్చు. ఏనన్నా మీరు తాతలా కనబడాలంటే నాలా వైట్ అయి రావాలి మీకు. అప్పుడు మీకు వైట్ కలర్ వేసుకుని వస్తాను అయితే. ఒక విగ్గు వైట్ విగ్గు పెట్టుకోవాలట. తాత అన్నవాళ్ళు తాత అనొచ్చు, అంకుల్ అన్నవాళ్ళు అంకుల్ అనొచ్చు. కనుక చూడండి, నాకు నాతో కలుపుతావా మానసి? నేను పాడుతున్నాను చూడు చక్కగా. మీరు అందరు ఇక్కడ జాయ్ అండ్ లిల్లీ ఉన్నారు. ఏమా గుడ్ మార్నింగ్ చెప్పలేదా తాతకి? వెరీ గుడ్. ఇంకెవరు చిన్న పిల్లలు? ఇక్కడ రూత్ జాయ్ ఉన్నారు. రూత్ చేయి చూపించాలి నాకు. జాయ్ నమస్కారం, వందనం యేసుప్రభు నామంలో. ఇంకెవరు చిన్న చిన్న పిల్లలు? కనుక శామ్ ఎలీషమ్మ బాబు కూర్చో. ఓకే, ఇప్పుడు స్వరం కలపండి నాతో. సా మీలో మీరు అనుకోండి, నేను తర్వాత ఒక్కొక్కరిదే ఓపెన్ చేస్తాను. సా ఇది పర్మనెంట్ గా, ఇది ఒక నోట్. ఒక్కొక్క శృతికి, ఒక్కొక్క శృతిలో మనం కరెక్ట్ గా చేరినప్పుడు మనం పాడే పాట క్లీన్ గా వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక భక్తి గీతాలే కాకుండా దేశభక్తి గీతాలు కూడా నేర్పుతాను. జనగణమణ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. జనగణమణ అన్నది ఎంతమంది? చిన్నపిల్లలను అడుగుతున్నారు. నేషనల్ యాంథమ్ ఎంతమందికి తెలుసు? అందరు చేతులు ఎత్తాలి, ఎవరు చేతులు ఎత్తకుండా ఉండకూడదు. నేషనల్ యాంథమ్ అనగానే ఎలా నిలబడిపోతాం పాడినప్పుడు? తెలియదు అని అనకూడదు. ఈ నేషనల్ యాంథమ్ నుండి కొన్ని భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు కూడా నేర్పుతాను. ఇక్కడ చాలా మంచి పాటలు ఉన్నాయి దేశభక్తి గీతాలు. ఎందుకు నేర్పుతానంటే మీ అసెంబ్లీలో ఎప్పుడు కూడా దేశభక్తి గీతంతో ప్రారంభం అవుతుంది, దేశభక్తి గీతంతో ఎండ్ అవుతుంది కదా. కనుక అవి కూడా నేర్చుకుని మీరు స్కూల్స్ లో, అసెంబ్లీలో అవి కూడా పాడాలి కాబట్టి అవి కూడా నేర్పుతాను. సరే, ఇప్పుడు నాతో కలపండి. మళ్ళీ సా అలా కలపండి దాన్ని. ఇది వినిపిస్తుందా కీబోర్డ్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది కీబోర్డ్ వినిపిస్తుందండి. నెక్స్ట్ రీ సా తర్వాత నెక్స్ట్ రీ రీ. ఓకే, అందరు అనుకోండి మనసులో.
ఓకే గా నెక్స్ట్ నెక్స్ట్ మా నెక్స్ట్ దా 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 నెక్స్ట్ నీ నీ సో ఇప్పుడు ఎలా వచ్చేవి సా మళ్ళీ వెనక్కి రావాలి ఎలా దిస్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ ఆర్డర్ అర్థమైందా కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఆ స్థానం వెళ్ళే కొలిది హయ్యర్ నోట్కి వెళ్తాం అలాగా మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో సేమ్ ఆర్డర్లో వెనక్కి వస్తాం కనుక స్వరాల్లో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటారు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఇప్పుడు నిన్న ఒక పాట చెప్పాను కదా అది ఎంతమంది గుర్తుంది చేతులు ఎత్తండి వెరీ గుడ్ జయంత్ పాడగలవమ్మా అది నిన్న చెప్పింది పాడు నా ప్రభు నా తండ్రి నా తండ్రి నా ప్రభు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ గ్రేస్ పాడు గ్రేస్ అభియా గ్రేస్ పాడం సారీగా మా పాదాని పామాగా బ్యూటిఫుల్ నాన్న బ్యూటిఫుల్ వెరీ గుడ్ ఓకే అమ్మ గ్రీష్మ పాడు స్వరంతో పాడాలి స్వరం పాడి అప్పుడు సారీగా పాదాగా గారీసేగా ఎక్సలెంట్ నాన్న వండర్ఫుల్ నెక్స్ట్ ఎవరు అలంకృత సయ్యా
చాలా బాగా పెట్టారు. రూత్ జాయ్ ఏమైనా ట్రై చేస్తారమ్మా, పాడగలరా? మళ్ళీ మళ్ళీ నేర్పుతాను. పాడండి పాడండి, పర్వాలేదు, చక్కగా పాడండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మళ్ళీ పాడదాం, మళ్ళీ పాడదాం. అప్పుడు జాయ్ అండ్ లిల్లీ ఇద్దరు కలిపి పాడండి. పరం పాడాలి ముందు. వెరీ గుడ్ నాన్న. ఇంకెవరు ఆఖరికి ఇంకొకరు పాడితే మళ్ళీ పాట చూపిస్తాను. మళ్ళీ శిలోని పాడగలవా? పాడు నాన్న, ట్రై చేయి. సారీ ముందు స్వరంతో ఎప్పుడు సారీగా పాడండి. వెరీ గుడ్. వస్తుంది ఇప్పుడు. ఇవాళ ఇప్పుడు చూడండి, మనకి బోర్డు మీద చూపిస్తాం, చూపిస్తూ నేను పాడతాను, మళ్ళీ చూడండి. సరేనా? స్వరం ఇంపార్టెంట్. ఇక్కడ స్వరం బాగా వచ్చిన తర్వాత అప్పుడు పాట. ఓకే శాలిన్ గారు, అది చూద్దరు గారు. ఓకే అండి. ఉన్నాను సార్, ఉన్నాను సార్. ఒకసారి అది సాంగ్ వేద్దాం అండి, సెకండ్ ఫ్రేమ్ థర్డ్ ఫ్రేమ్ చూడండి సార్. చూడండి అమ్మా. ఓ ఇలా ఇంగ్లీష్ కావాలేమో కదా. మళ్ళీ నేను ఇంగ్లీష్ డిస్ప్లే చేస్తానండి మామూలుగా. ఇదిగోండి ఇక్కడ ఒక నిమిషం అండి. రేపు మామూలు ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగు కూడా నేర్చుకోవాలి మరి, తెలుగు కూడా వదలకూడదు, మాతృభాష కాబట్టి తెలుగు కూడా. క్యాప్షన్ చేస్తాను సార్, ఇలాగా క్లోజ్ క్యాప్షన్ చేస్తాను సార్. వేస్తారా? వేసేస్తా. ఫస్ట్ ఏంటండి? సారీగా ఆ బ్రాకెట్ లో ఇస్తా. సారీగా ఏ సయ్యా? ఓకే, అంటే రెండు కలిపేయాలండి. సారీగా అలా కలిపేసి వేసేయండి. అన్నది బ్రాకెట్ లో వేయండి, లేకపోతే ఓకే అండి. మామూలుగా వేసి సారీగా, నెక్స్ట్ కామాగా. ఓకే, కామాగా దగ్గర నీవేగా. ఓకే అండి, ఇక రాస్తున్నా అండి. సరిగా సారీగా దీర్ఘాలు వేయండి. సారీగా అంటే ఎస్డబ్ల్యూఏ.
ఆర్ డబుల్ ఐ ఏసయ్య నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు అలా మనసులో అనుకుంటూ ఉంటారు. ప్రేజ్ అండ్ వర్షిప్ కి ఇది చాలా బాగుంటుంది. ఇది మనకి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గీతం యాంథమ్, అర్థమైందా? ఇది 5 భాషల్లో ఉంటుంది. ఒక్కొక్క ఒక రోజు తెలుగు పాడుకుంటాం, ఒకరోజు మలయాళం, ఒక రోజు తమిళ్, ఇలా పాడుకుని నేర్చుకుంటాం బాగా. అన్ని భాషల్లోనూ పాడాలి దీన్ని, సరేనా? అయితే ఒక్కొక్క లైన్ వేస్తాం సార్. అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ పల్లవి ట్రై చేయండి, అదంతా పాడతాం. సారీగా పామాగా పాదాని పామాగా గారీస సో మీరు మాషి గారు అయ్యా క్లోజ్డ్ క్యాప్షన్స్ పక్కన యారో పెన్ను నొక్కితే షో షో సబ్ టైటిల్స్ అది కొడితే మీకు నేనేం డిస్ప్లే చేస్తున్నా మీకు కనిపిస్తుంది. అలాగే అట్లా పెట్టాను. ఇదిగోండి నా తండ్రి నా ప్రభు నా యేసు. అంతే సార్, స్టార్టింగ్ ఏమో యేసయ్యా సారీగా. ఫస్ట్ సారీగా యేసయ్యా, నెక్స్ట్ పామాగా నీవేగా. యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు. రాసేసుకుంటారు పిల్లలు, రాసేసుకున్నారండి? రాసేసుకున్నారు కదా. అంటే నెక్స్ట్ చరణం, మీరు చరణం మీద వర్క్ చేయండి అక్కడ, ఈ లోపల నిలుపుతాను. అలాగండి, అలానే మీద ఇంగ్లీష్ ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఈ లోపల ఒకసారి వింటారా పాడతాను నేను. అమ్మా చూడండి, సారీ తర్వాత ఇదైన తర్వాత ఒక ఎవరొకరితో పాడిస్తూ ఉంటాను వరుసగా. ఓకే, చక్కగా పాడాలి ఇది. సారీగా దానికి పదం ఏంటి? యేసయ్యా, అర్థమైందిగా? సో సారీగా యేసయ్యా. నెక్స్ట్ దానికేంటి? నీవేగా. ఇక 3 మళ్ళీ పడతా. పాదాని నా తండ్రి. ఓకే, మళ్ళీ 4 పామాగా పామాగా నా ప్రభు నా ప్రభు. 5 గారీసా గారీసా నా యేసు. ఇప్పుడు స్వరం ఆ తర్వాత పాట అలా పాడతా చూడండి, కరెక్ట్ గా గ్రాస్ చేయాలి. సారీగా పామాగా పాదాని పామాగా గారీసా. మళ్ళీ పాడతా చూడు, సారీగా పామాగా ప
పాదాని పామగారిసా. ఇప్పుడు పాట పాడతా చూడండి. యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నాయేసు. అది అర్థమైందమ్మా అందరికి? అందరు థమ్స్ అప్ చూపించండి. వండర్ వండర్. రేపు ఎలా పాడానో మీరు అలా పాడాలి. ఓకే, ఇప్పుడు మరి నిన్న పల్లవి, ఈవేళ పాడాను పల్లవి, ఇప్పుడు ఒక్క చరణను కూడా నేర్పుతా, సరేనా? పిల్లలు రాసేసుకుంటారు, ఒకసారి డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేయండి. పిల్లలు ఒకసారి రాసేసుకోండి. ఇగోండి రాసేసుకోండి. సాని దాని సా, సాని దాని సా, అందరు రాసుకోండి. సాని దాని సా దగ్గరే నీవే నా మార్గం. అలాగండి, అలాగే. సాని దాని సా దగ్గర నీవే నా మార్గం. ఆ స్వరం మాట నీవే నా మార్గం. ఇది రాసుకోండి. నెక్స్ట్ నీ దా పా మాగా. నీ దా పా మాగా. సాని దాని సా రాసుకోండి. సాని దాని సా నీవే నా మార్గం. ఓకే, ఇంగ్లీష్. నెక్స్ట్ నీ దా పా మాగా. నీ దా పా మాగా. సార్ డిహెచ్ఏ వేయనక్కర్లేదు మన కర్ణాటకకి. హిందుస్థానీ కూడా దా అంటారు, మన దా అందాం మామూలుగా. డిఏఏ రాయండి. నీ దా పా మాగా. నీ దా పా మాగా తర్వాత నీవే నా సత్య మార్గం సత్యము జీవము అన్నారా యేసు ప్రభు. మార్గము సత్యము జీవము నేనే అన్నారు. అదే ఆ పాట. నీవే నా మార్గం, నీవే నా సత్యం. నీ దా పా మాగా దగ్గర నీవే నా సత్యం. మూడోది పా మా గారీగా. పా మా గారీగా. పా మా గారీగా దగ్గర నీవే నా జీవం. మార్గం సత్యం జీవం. తర్వాతది రాసుకున్నారా? పా మా గారీగా నీవే నీవే నా జీవం. అన్నానా? నెక్స్ట్ది గా రీ సా నీ సా. గా రీ సా నీ సా. ఇది ఐదు. ఈ గా రీ సా నీ సా నీ సా దగ్గర నీవే నా సర్వం అని రాస్తాం. నీవే, అది మొదటి చరణం తెలుగు. తెలుగులో ఇంకో చరణం ఉంది, ఇది నేర్చుకున్న తర్వాత దానికి వెళ్తాం. తెలుగు ఐదు భాషల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఆరు. ఈ ఆరు భాషల్లోనూ ఈ పాట ఉంటుంది. ఆరు భాషల్లోనూ పాడాలి మీరు. అది ఇది బాగా వచ్చిన తర్వాత అలాగే స్వరం పాట, స్వరం పాట అలాగెళ్తాం. ఒకరోజు భక్తి గీతం, ఒకరోజు మన మన పాట. మీకు బాగా తెలిసిన పాటలే
స్వరాల్లో నేర్పుతాం. అర్థమైందమ్మా? ఇప్పుడు చరణం పాడతా చూడండి, పల్లవి పాడిన తర్వాత మళ్ళీ చరణం పాడతా, సరేనా? చరణం ఎలా ఉంది? సా నీ దా నీ సా నీ దా పామాగా పామాగారీగా గారీ సా నీ సా, అది చరణం. పాడతా చూడండి, ముందు పల్లవి పాడతా. సారి ఎప్పుడు కూడా స్వరం పాట, స్వరం పాట అలా వెళ్తాం. అప్పుడు స్వరం పాడిన తర్వాత పాట పాడుకుంటాం, ఇలాగ అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ప్రతి పాట వెనుక ఒక స్వరాలు ఉంటాయి. మనం పాట పదాలతో పాడుకుంటాం కదా, దాని వెనుక స్వరాలు కూడా ఉంటాయి. ఆ స్వరాలు వస్తే, ఆ స్వరాల్లో బాగా పాడుకుంటే మన వాయిస్ డెవలప్ అవుతుంది. చూడండి, సారీగా ఫస్ట్ పల్లవి పామాగా పాదాని పామాగా గారీసా. పదాలు చూడండి, ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు. ఇప్పుడు చరణం పాడినా జాగ్రత్తగా వినండి, ముందు స్వరం పాడతా, బ్లెస్ అందరు వినండి. సా నీ దా నీ సా, మళ్ళీ పాడతా, సా నీ దా నీ సా, రెండోది నీ దా పా మా గా, మళ్ళీ మూడోది పామాగారీగా, మళ్ళీ పామాగారీగా, నాలుగోది గారీ సనీసా గారీసా. మళ్ళీ ఇంకోసారి చూడండి, వరుసగా వస్తా, సా నీ దా మళ్ళీ పడతా, సాలీ నీద పామాగా ఇప్పుడు పదాలు పాడతా చూడండి, జాగ్రత్తగా వినాలి. సా దానికేంటి, నీవే నా మార్గం. ఓకే, మూడది పామా
ఆఖరది గారే సర్వం. ఇప్పుడు పల్లెం అంతా పాడతాడు నీవేన మార్గం నీవేన సత్యం నీవేన జీవం నీవేన సర్వం. అర్థమైందమ్మా అందరికి? అర్థమైందండి? థమ్స్ అప్ చూపించండి అందరు. లిల్లీ, జాయ్, రూత్ అండ్ జాయ్, ఇక్కడ ఇద్దరు జాయ్లు ఉన్నారు. చంద్రశేఖర్ గారు, పిల్లల్ని పేర్లు ఏంటండి? సో అందరూ, విద్యాసాగర్, గ్రీష్మ, అర్థమైందమ్మా? అజిత్, గ్రేస్, చరణ్, రాజ్ కిరణ్, హ్యాపీ, హ్యాపీయా? ఇప్పుడు ఒకసారి పల్లవ ఎవరు పాడతారు చక్కగా? సారీగా చేయతండి. ఎవరు కరెక్ట్ పాడతారు చూద్దాం. పాడనా గ్రీస్? మైక్ ఓపెన్ చేయండి సార్. గ్రేట్, మళ్ళీ మొదటి నుండి పాడు, మొదటి నుండి పాడు. సారీ పాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చరణం పాడను కదా, ఏమన్నా పాడగలవా? సరే సరే సరే, ఉండు ఉండు ఉండు, చెప్తాను అమ్మ. పల్లవి నెక్స్ట్ ఎవరు పాడగలరు? ఇంకా టైం అవుతుంది, మరి త్వరగా. ఎవరు పాడుతున్నా? పాడనా సాన్వి పాడు. అమ్మా సాన్వి, అన్మ్యూట్ చేశారా? ఎవరు లేరంటే ఇక్కడ? బ్లెస్సి, సిరి, సుష్మా, అమ్మా సాన్వి ఆఖరిగా ఇంకొకరు, ఇంకొకరు ఎవరు పడతారు చూడండి, మీరే చేయతండి. పాడనా చారణ్, చారణ్ పాడు. సారీగా పాదానీ
ఇప్పుడు అన్ని ఒకలాగే పాడాను కదా. ఇప్పుడు సారీగా పామాగా చూసారా తేడా ఉంది కదా. పామాగా గారీసా ఆ వేరియేషన్ ఉంది కదా ఆ పాడమ్మా. అలంకృత పాడు టైం అవుతుంది మరి. వెరీ గుడ్. చక్కగా పాడారు. అంతే ఇప్పుడు మనకు మన టైం అవుతుంది కాబట్టి ఈ వీడియో వినండి. ఒక కొంత అట్లా పెడతారు. ఇప్పుడు చరణం మన ఏమన్నా సరే ఫైనల్ ఒకసారి నేనే పాడి చరణం అమ్మా. మొదటి చరణం లాగే రెండో చరణం ఉంటుంది. రేపు ఆ రెండో చరణం కూడా చూస్తాం. సాని దాని సా నీద పామగా పామగరిగా గారి సాని సా అప్పుడు మళ్ళీ పల్లవి నీవేగా నా తండ్రి నా ప్రభు నాయేసు. ఓకేమా అందరి చేతులు చూపించండి నాకు. థమ్స్ అప్ చూపి కరెక్ట్ గా 11 అయింది. క్లాస్ అయిపోయింది. సో రేపు చరణం పాడాలి. మీరు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పాస్ గారు కొంతసేపులో పెట్టేస్తారు ఏమా. ఆ వీడియో చూసి విని ఒకటికి రెండు సార్లు విని పదాలన్నీ క్లారిటీగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి మీరు పాడే పా సరేనా. అలాగే స్వరం కూడా సా అంటే సా, రీ అంటే రీ. అలా బ్లెస్సీ క్లాసులు తీసుకుంటున్నాం ఆ వీళ్ళకి. ఎవరు తీసుకుంటున్నారండి టీచర్స్? బ్లెస్సీ, సిరి, సుష్మా, సునీల వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ టీచర్స్ కూడా ఉంది. సుష్మా ఉంది, బ్లెస్సీ ఉంది, సునీల. అక్కడ ఉన్నప్పుడు స్టార్టింగ్ ఏది పాడండి అని ఒక రెండు నిమిషాలు పాడించండి.